గురుభ్యో నమః. మనకి నవరాత్రులు అంటే వసంత మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు, తర్వాత శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రులు, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు అని చెప్పి రెండు రకాలైనటువంటి నవరాత్రులు మనకి ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఈ ఉత్తరాయణ కాలంలో వచ్చేటువంటి నవరాత్రులు ఇవి. దక్షిణాయనం వచ్చాక మనకి శరన్నవరాత్రులు వస్తాయి. సుమారుగా దీనికి దానికి ఒక 6 నెలలు తేడా ఉన్నట్టుగా మనకి లెక్క ఇక్కడి నుంచి అక్కడికి. అంటే సంవత్సరాన్ని కనుక మనం రెండు భాగాలు చేసుకుంటే ఒక భాగంలో ఉండేటువంటి ఒక కేంద్రము ఈ వసంత నవరాత్రులు, ఇంకొక భాగంలో ఉండేటువంటి ఒక కేంద్రము ఈ శరన్నవరాత్రులు. ఈ రెండు నవరాత్రులు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నవరాత్రులు. ఇందులో ముఖ్యంగా శరన్నవరాత్రులు అనేటువంటివి సాక్షాత్తుగా ఆవిడ ఆ సమయంలో ఈ మహిషుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించింది కాబట్టి ఆవిడకి ప్రత్యేకంగా మనం ఈ దుర్గాదేవికి పూజలు అవన్నీ కూడా చేస్తాం. ఈ వసంత మాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో ఈవిడ యొక్క పురుష శక్తి అని మనం కనుకొనుకుంటే, అంటే అదే భగవంతుడు మనకి పురుషుడుగా వ్యక్తమైనప్పుడు, స్త్రీగా వ్యక్తమైనప్పుడు, ఆయనకు ఆయన పురుషుడు అని లేదు, స్త్రీ అని లేదు. పురుషుడుగా వ్యక్తమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటిది రాముడి యొక్క అవతారం. అంటే రాముడిగా వ్యక్తమయ్యి ఈ రావణాసురుని సంహరించడము అనేటువంటి దానికి ఈ రాముడు జన్మించినటువంటిది ఈ నవరాత్రుల్లో, వసంత నవరాత్రుల్లో ఆయన జన్మించాడు. విచిత్రంగా రాముడికి ఏంటంటే ఆయన జన్మదినము, ఆయన వివాహ దినము రెండూ కూడా ఈ వసంత నవరాత్రుల్లోనే మనకు వస్తుంది. శ్రీరామనవమి ఆయనకి జన్మదినంగానూ, ఆయనకి వివాహ దినంగానూ కూడా మనకి లెక్క. అయితే ఈ రెండు రూపాలలోనూ ఉన్నటువంటిది ఒకే ఒక శక్తి, అది కృష్ణుడి యొక్క శక్తి కింద లెక్క. ఈ భూమికి సంబంధించినంత వరకు మనకి ఈ భూమి యొక్క ఉద్ధరణ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు, అంటే ఈ సౌర కుటుంబంలో ఉండేటువంటి ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క గోళానికి వెనకాల మనకి ఒక కేంద్రం అనేటువంటిది ఉంటుంది. మనకి కనిపించేటువంటిది ఏదైనా సరే ఎదురుగా కనిపించేటువంటి గోళ రూపంలో ఉండేటువంటి, అంటే మనం భూమి అంటే ఈ భూమిగా ఉండేటువంటి, మనం తాకుతున్నటువంటి భౌతికంగా ఉండేటువంటి గోళం ఏదైతే ఉందో ఇదొకటి ఉంటుంది. అలాగే సూర్యుడు అంటే మనం ఎవరినైతే మనం చూస్తున్నామో అలాగా గుండ్రంగా ఉండేటువంటి సూర్యుడు అనేటువంటి ఒక గోళము ఒకటి ఉంటూ ఉండగా, ఈ గోళానికి వెనకాల ఉండేటువంటి ఒక ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞకి మనం యాక్చువల్గా సూర్యుడు అని పేరు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనం అంటే మన శరీరం ఉంది, కానీ మన శరీరం మనం కాదు. మన లోపల ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి, ఈ కాళ్ళని ఎక్కడికైనా సరే నడిపించాలి అంటే లోపల ఉండి మనం సంకల్పిస్తే ఆ కాళ్ళు నడుస్తాయి, కానీ కాళ్ళు వాటంతటా వినడవు. కానీ అందరికీ కనిపించేటువంటిది ఎదురుకుండా ఉండేటువంటి భౌతిక శరీరం. అలాగే మనకి భూమిగా కనిపించేటువంటి భూగోళం ఒకటి ఉంటూ ఉండగా, సూర్యుడిగా కనిపించేటువంటి సూర్యగోళం ఒకటి ఉంటూ ఉండగా, చంద్రుడిగా కనిపించేటువంటి చంద్రగోళం అనేటువంటిది ఒకటి ఉంటూ ఉండగా, వాటి వెనకాల ఎలాగైతే మన శరీరాన్ని నడిపించేటువంటి మనమనేటువంటిది ఒకటి ఉందో అది సూర్యుడు అనేటువంటి దేవత కింద మనం చెప్తాం. అయితే మనమున్నాం, మనం ఈ శరీరాన్ని నడిపిస్తున్నాం, కానీ మన వెనకాల ఇంకొకళ్ళు ఎవరిలో ఉండి మనల్ని కూడా నడిపిస్తున్నారు అనేటువంటి ఒక ప్రజ్ఞ, దాన్ని అంతర్యామి యొక్క ప్రజ్ఞ అని చెప్పి మనం అంటాం. అంటే మన వెనకాల ఉండి ఇందులో మనం నడిపిస్తున్నటువంటిది ఏమిటి, అంటే మన కళ్ళు ఎందుకు చూస్తున్నాయి, కాళ్ళు ఎందుకు నడుస్తున్నాయి, చేతులు ఎందుకు మనకే కదులుతున్నాయి అని అంటే మనం సంకల్పిస్తున్నాం కాబట్టి. ఆ సంకల్పాన్ని మనలో పుట్టిస్తున్నటువంటిది ఎవరు అనేటువంటి దాంట్లో కనుక మనం వెళ్తే, అలాగే ఈ భూగోళం అనేటువంటిది ఉంటే ఈ భూగోళానికి అధిదేవత అనేటువంటిది భూదేవి, సూర్యగోళానికి అధిదేవత సూర్యుడు. అయితే ఈ సూర్యుడిని నడిపిస్తున్నటువంటి, మన వెనకాల ఉండి మనని నడిపిస్తున్నటువంటి వాడు అని మనం ఎవరైతే చెప్తున్నామో, అలాగ సూర్యుడి వెనకాల ఉండి సూర్యుడిని నడిపిస్తున్నటువంటి వాడికి నారాయణుడు అని పేరు. అంచేత సూర్యగోళము, సూర్యుడు, నారాయణుడు. అలాగే ప్రతి గోళానికి కూడా, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత, ఒక అధిదేవత అనేటువంటిది ఉంటారు. అందుకని మనం సత్యనారాయణ వ్రతం కనుక మనం చేస్తున్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళు ఎదురుకుండా ఏదో ఆకులు పెట్టిస్తుంటారో మనం పెడుతూ ఉంటాం, ఒక ఆకు, ఒక దాంట్లో ఒక ఖర్జూరంకాయ,
రెండు డబ్బులు అక్కడ పెడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో మంత్రం చదువుతూ ఉంటారు, పెడుతూ ఉంటాం. ఆకు పెట్టండి, దాన్ని కుడి పక్క పెట్టండి, ఎడం పక్క పెట్టండి అంటాం. అందులో వాళ్ళు మధ్యలో పెడుతున్నటువంటి ఆకు ఏమిటంటే ఆ గోళము ఆ సూర్యుడు అనేటువంటి ఆయన కింద లెక్క. ఎవరినైతే ఆవాహన చేస్తున్నామో ఆ గోళాన్ని మనం ఆహ్వానం చేయలేం కాబట్టి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని పిలుస్తాం, దాన్ని అధిదేవత అని పిలుస్తాం. అధిదేవతతో పాటు వాళ్ళకి ఏమిటంటే ప్రత్యధి దేవత అని ఉంటారు, వాళ్ళని కూడా పిలుస్తాం. చేత అక్కడ మనం ఎప్పుడైనా సరే అక్కడ దిక్పాలకుల్ని పిలిచినా, ఈ నవగ్రహాలని పిలిచినా, పంచలోకపాలని పిలిచినా కానీ సత్యనారాయణవతల్లో మనం ఏం చేస్తామంటే ప్రతి వాళ్ళకి కూడా ఎవరిని పిలిచామో వాళ్ళు వాళ్ళ అధిదేవత, వాళ్ళ ప్రత్యధి దేవత. అలాగే వాళ్ళ ముగ్గురికి కూడా మనం అక్కడ ఆసనం వేసి వాళ్ళకి ఉపచారం అనేటువంటిది మనము చేస్తూ ఉంటాం. అంటే మనము అంటే మన భౌతిక శరీరము, మన లోపల ఉన్నటువంటి, మన వెనక్కాలు ఉన్నటువంటిది. అలాగే మనకి అంటే మనకి ప్రత్యేకంగా ప్రత్యధి దేవత అనేటువంటిది మనకు ఉండదు, మనకి మానవలం కాబట్టి. దేవతలు అయినటువంటి వాళ్ళకు ఒక ప్రత్యధి దేవత అనేటువంటిది కూడా వాళ్ళకి ఉంటారు. అంచేత వాళ్లతో పాటుగా అలాగే మనకు కూడా ఎలాగైతే మనం మామూలుగా మనం పిలిచినప్పుడు మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా బంధుమిత్ర పరివారంగా సమేతంగా రండి అని అంటామో, వాళ్ళను కూడా పరివార సమేతంగా మనం పిలుస్తాం. వాళ్ళనొక్కడిని పిలిచి విష్ణుమూర్తిని ఒకళ్ళని వచ్చి కూర్చోండి అంటే కుదరదు కాబట్టి మీ పరివారాన్ని అందరినీ కూడా తీసుకురండి అంటాం. అయితే ఆయనకి పరివారమే కాకుండా ఆయనకి వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని సాంగ సాయుధ సశక్తిగా పిలుస్తాం. ఆయనకు ఉండేటువంటి వైభవం ఏదైతే ఉంటుందో అంత మొత్తంతో వచ్చి కూర్చోవయ్యా అని చెప్పి మనం పిలుస్తాం. ఇలాగా ఈ వెనక్కాల ఉండేటువంటి ప్రజ్ఞ పేరు నారాయణుడు. ఎందుకని మనం సూర్యుడు అని చెప్పుకుంటామంటే ఈ భూమి సూర్యుడి మీద ఆధారపడి ఉంది కాబట్టి, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కాబట్టి. మన సౌర కుటుంబానికి సంబంధించినంత వరకు ఏదైనా జరగాలి అంటే సూర్యుడే మనకి చేయాలి, ఆయనే మనకి హయ్యర్ కింద లెక్క. ఆయన వెనకాల ఉన్నటువంటి వాడు నారాయణుడు. అందుకని మనకి ఏం చేసినా సరే ఆ సూర్యుడు, ఆ వెనకాల ఉండేటువంటి నారాయణుడు. అంచేత మనకి ఈ నారాయణుడు అనేటువంటి ఆయన వచ్చినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది కృష్ణుడి యొక్క ప్రజ్ఞ. ఆయన ఆ పైనుండి ఆయన ఎప్పుడో కానీ దిగి రాడు. కానీ రాముడిగా ఈ అమ్మవారిగా ఈయన ఏం చేస్తుంటాడు, ప్రతి సంవత్సరము వస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరము మనకి ఈ నవరాత్రులు వస్తూ ఉంటాయి, ఈ శ్రీరాముడికి సంబంధించినటువంటి ఉత్సవాలు మనం జరుపుకుంటాము, అప్పుడు అమ్మవారికి ఉన్నటువంటి ఉత్సవాలు జరుపుతాం. అంటే కృష్ణుడికి కూడా ఉంటుంది, కృష్ణుడు కూడా పుట్టినరోజు జరుపుతాం. అయితే అది సంవత్సరానికి సంబంధించింది కాదు, అదే ఆయన మామూలుగా ఆయన వచ్చినటువంటి వేడుక మాత్రమే. కానీ ఈ రెండిటికీ కూడా ఏమిటంటే కాలానికి సంబంధించినటువంటి ఒక రహస్యం ఈ రెండిట్లోనూ కూడా ఉంది. ఈ ఉగాది అనేటువంటి మనకి కొత్త ఋతువు యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇంతవరకు గడిచిపోయినటువంటిది ఏదైతే ఉందో అదంతా అయిపోయి కొత్తగా మళ్ళీ ఈ చెట్లు ఆకులు వేయడము, చిగురించడము, కొత్తగా మనకి పండు ఫలము చేతికి రావడం అనేటువంటిది, ఇదంతా కూడా మనకి ఉగాది అనేటువంటిది సంవత్సరం యొక్క ప్రారంభాన్ని చూపిస్తుంది వసంతం అనేటువంటిది. ఈ వసంతంలో మనము చేసుకునేటువంటి నవరాత్రులు. శరత్కాలం ఏం చేస్తుందంటే ఈ వసంతకాలం అయిన తర్వాత మనకి గ్రీష్మం వచ్చి వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ రాబోయేటువంటి కాలం ఏదైతే ఉందో అప్పటికి 6 నెలలు గడిచిపోతాయి కాబట్టి మళ్ళీ అప్పటికి ప్రిపరేషన్ అనమాట. మనకి ఈరోజు ఈ పూజ అది అయిపోయింది అంటే మళ్ళీ సాయంత్రం రేపు పొద్దున మళ్ళీ పూజ ఉందంటే సాయంత్రం నుంచి మనం ప్రారంభించేయాలి. అంటే సగం అయిపోయినప్పటి నుంచే మళ్ళీ తర్వాత జరిగేటువంటిది ఏదైతే ఉందో దానికి ప్రారంభం. దానికి ప్రారంభం అంటే ఏమిటి, మనం జన్మించిన తర్వాత మనం ఏం చేస్తామో మనకి తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి పనుల వల్ల మన చుట్టూ ఒక రాక్షసతత్వం అనేటువంటి దాన్ని, ఒక చెడు అనేటువంటి దాన్ని చుట్టూ మనం కొంత పోగు చేసుకుని వెళ్తూ ఉంటాం. దాన్ని అక్కడ సంహరించేయాలి. సంహరిస్తే తప్పిస్తే మళ్ళీ కొత్త ప్రారంభం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి మార్గం అనేటువంటిది ఏర్పడదు. అంచేత అమ్మవారు ఏం చేస్తుంది, మనం పుట్టినటువంటి వాళ్ళం అక్కడ వరకు వెళ్ళేటప్పటికి నాయన నువ్వు చాలా వెనకాల వీళ్ళని తెచ్చుకున్నావు, వీళ్ళందరినీ కూడా ఒక నరకడం నరికేస్తాను, నువ్వు పరిశుద్ధంగా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళు అని చేత మన కాలంలో ఏం జరుగుతుంది, శరత్కాలం తర్వాత వచ్చేటువంటి శీతకాలంలో చెట్లన్నీ ఉన్నటువంటి ఆకులన్నీ రాల్చేస్తాయి, రాల్చి మళ్ళీ కొత్త చిగురు వేయడానికి సిద్ధపడతాయి. అంటే అంతవరకు మనలో ఉండేటువంటి చెడు తలుపులు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క దయవల్ల మనకి మనం రాల్చేసుకుని ఆ 2 నెలలు కూడా చక్కనైనటువంటి ఒక సమాధి స్థితిలో మనం మళ్ళీ రాబోయేటువంటి దానికోసం అని చెప్పి చేసుకుంటే మళ్ళీ ఉత్తరాయణం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకి ఉత్తరాయణ కాలము తర్వాత వసంతకాలానికి మనం ప్రయాణించడం అనేటువంటిది ఉంటుంది. అంచేత జన్మించడము, జన్మలతో పాటు మనం ఎదుగుతూ ఉండడము, కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ఉండడము,
మనం చేసుకుంటున్నటువంటి కర్మ రూపంలో మనం అనక్కాలు ఉండేటువంటి రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అమ్మవారి యొక్క సహాయంతో మనము అణగదొక్కుంటూ ఉండడం. ఇది ఇలాగ ప్రతి సంవత్సరం మనలో జరుగుతూనే ఉంటూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, అమ్మవారి యొక్క పూజల్ని శరత్కాలంలో చేస్తున్నా కానీ ఈ దేశలో అవి తీసుకున్నటువంటి వాళ్ళు వసంత కాలంలో కూడా అమ్మవారికి అవే నవరాత్రి యొక్క పూజల్ని మళ్ళీ చేస్తారు. అంటే అద్దంలో బింబము ప్రతిబింబము లాగా ఈ రెండు కూడా ఒకదానికి బింబ ప్రతిబింబాలుగా ఉండేటువంటి వాటి కింద లెక్క. అంచేత అటు శరన్నవరాత్రులు మనకి ఎంత ముఖ్యమో వసంత నవరాత్రులు కూడా మనకి అంతే ముఖ్యం. అంటే ఈ అమ్మవారి యొక్క ఉపాసనలో ఉండేటువంటి వాళ్ళు ఇవి చేస్తారు. అమ్మవారి యొక్క ఉపాసన కాకుండా ఉండేటువంటి సామాన్యమైనటువంటి జనాం కోసం ఏం చేశారు, రాముడి యొక్క అవతారాన్ని తీసుకొచ్చి రాముడి యొక్క ఇది ఇచ్చారు. అంటే భూమి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఈ రావణాసురుడు అనేటువంటి వాని వల్ల వాణ్ణి సంహరించి మళ్ళీ ఒక కొత్తది అనేటువంటి ఇక మనకి చాలాసార్లు మనకి అస్ట్రాలజీలోను దాంట్లోనూ కూడా చెప్పుకున్నాం. కుశలవులు అనేటువంటి వాళ్ళు భూమి మీద పుట్టేటువంటి మొట్టమొదటి మొలక కింద లెక్క. మొలకెప్పుడు కూడా మనం కనుక మనం బొమ్మల్లో వేసినప్పుడు కూడా చిన్నతనంలో కనుక డ్రాయింగ్ వేసినప్పుడు కూడా చిన్న పైరు వేయాలంటే ఇలాగా గీస్తాం, అంటే ఇంగ్లీష్ ఆరక్షరం గీసినట్టుగా ఆ మొలక రెండుగా వస్తుంది, దాన్నే కుశలవులు అని చెప్పి అన్నారు. అంచేత రాముడి యొక్క కథ ఈ ప్రారంభం అనేటువంటిది సృష్టి కొత్త సంవత్సరం ప్రారంభం అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉండగా మనకి అమ్మవారి యొక్క కథ ఏం చేస్తుంది, అందులో మనం పడిపోతున్నటువంటి దాంట్లోంచి మళ్ళీ మనని ఉద్ధరించడం అనేటువంటి దానికని చెప్తుంది. అంచేత ఆవిడే ఇటు రాముడి యొక్క ప్రజ్ఞ కింద, ఆవిడే అక్కడ అమ్మవారి యొక్క ప్రజ్ఞ కింద కూడా వస్తూ ఉంటుంది. దాంట్లో ఉండి మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి దుర్గుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా వీళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క రాక్షసుడు అనేటువంటి ఒక పేరు పెట్టారు. ఒక మహిషాసురుడు అనేటువంటి వాడు ఏంటంటే మనలో ఉండేటువంటి ఒక అహంకారము మొదలైనటువంటి వాటికి ఆయన ఒక ప్రతీక. అలాగే ఈ శుంభ నిశుంభులు చుండు ముండు అంటే మనలో ఉండేటువంటి ఆశ అనేటువంటిది అంటే ఆ కథలో మనకి వస్తుంది. అక్కడ ఒక ఆవిడని చూసాను చాలా అద్భుతంగా ఉంది, నీ దగ్గర ఇన్ని ఉన్నాయి కదా లోకంలో ఉండేటువంటి మంచిది అత్యద్భుతమైనటువంటిది అనేటువంటి ప్రతీదీ నీ దగ్గర ఉంది, ఈవిడ స్త్రీలలో రత్నం లాంటిది, ఈవిడ కూడా నీ దగ్గర ఉంటే నీ ఖజానా బాగున్నట్టుగా లెక్క, నీకు అన్నీ కూడా ఉత్తమమైన నీ దగ్గర చేయనట్టుగా అని చెప్పి వాళ్ళు వచ్చి ఆవిడ అక్కడ కూర్చుని ఉంటే నేనేమో మా రాజుగారి దగ్గరికి రాను, పోయి ఇలా ఒక్కటివి ఉంటే ఎలాగా ఆయన దగ్గర సమస్తమైనటువంటి భోగాలు ఉన్నాయి ఎవరిని అనుభవిస్తూ ఉందో కానీ అని అంటే నేను రాను ఆయన్నే రమ్మనమని చెప్పి ఆవిడ అనడం. అన్న తర్వాత నేనేం చేస్తానో తెలియకుండా నేను ఒక ప్రతిజ్ఞ పట్టాను చిన్న తెలిసి తెలియని తనం వల్ల, ఏమనంటే యుద్ధంలో ఎవరైతే నన్ను ఓడిస్తారో అతన్నే వివాహం చేసుకోవాలని, అంచేది యుద్ధంలో నన్ను ఓడించమను, ఎవరు ఓడిస్తే వాళ్ళని వివాహం చేసుకుంటానంటే అప్పుడు ఆ సుమ్మని సుమ్ములు ఇద్దరు రావడము ఆవిడతో యుద్ధం చేయడము ఓడిపోవడము అనేటువంటిది. అంటే అన్నీ మనకే కావాలి, ఉత్తమమైనటువంటిది ఏదైనా సరే మన దగ్గర ఉండాలి, మన దగ్గర ఉన్నంత గొప్పది అవతల వాడి దగ్గర ఉండకూడదు అనేటువంటి ఒక ఆశ కానీ ఒక ఈర్ష్య కానీ ఏవైతే ఉంటాయో ఈ రెండిటికి ప్రతీకలుగా ఈ సుమ్మని సుమ్ములు అనేటువంటి వాళ్ళ అనుచరులుగా ఉండేటువంటి కోపము, ఈవిడ గురించి వాళ్ళకి చెప్పడము, ఇటువంటి చేరవేసేటువంటి దుర్గుణాలు ఇవన్నీ కూడా అంటే మనలో ఉండేటువంటి దుర్గుణాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ ఒక్కొక్క రాక్షసుడి కింద, ఆ రాక్షసుడు అనేటువంటి వాడు ఎంత ప్రమాదకారి అనేటువంటి దాని కింద చిత్రీకరించి అమ్మవారి యొక్క దయతోటి మనము వీళ్ళందరినీ కూడా సంహరించుకోవాలి అనేటువంటిది మనకి చెప్పడం కోసం అని చెప్పి పురాణాలు ఇటువంటివన్నీ కూడా మనకి వచ్చాయి. అంటే మన జీవితం మనం ఎలా గడుపుకోవాలి అనేటువంటిది. అందుకని చెప్పి ఇన్నాళ్ళు మామూలుగా మనం ఈ వసంత కాలంలో ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమీ చేసుకోలేదు ఇవే, కానీ ఈసారి ఏంటంటే అమ్మవారి యొక్క పూజల్ని ఈసారి వసంతరాత్రుల్లో కూడా చేద్దామని చెప్పి మనకి ఒక సంకల్పం మాస్టర్ గారు కల్పించారు. కాబట్టి మనం ఈసారి ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజలు కూడా మనం చేసుకుంటాం. స్వస్తి.